అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ పర్టికులర్ మీట్ ప్రేక్షకులకి, ప్రెస్కి ఐ వుడ్ లైక్ టు టాక్ బికాస్ అకేషన్ ఇస్ లైక్ దాట్. మా రంగస్థలం టీంకి ఒకేసారి అందరికీ థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే చాలామంది గురించి మాట్లాడాలి, చాలా మాట్లాడాలి. సో అది వేదిక అది కాదు కాబట్టి నాకు ఈ సినిమా యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పేటప్పుడు అండి, నా డబ్బింగ్ నేను చెప్పేటప్పుడు ఎలా ఫీల్ అయ్యానంటే జగపతి బాబు అన్న సంగతి మర్చిపోయి చిట్టిబాబుని విపరీతంగా ప్రేమించాను. ఫస్ట్ చాలా ఇన్నోసెంట్, చాలా ముద్దొచ్చాడు మగాడు, నాకే ముద్దొచ్చాడు చూసి. ఈ క్యారెక్టర్ చూసి ఈ ప్రెసిడెంట్ కానీ చంపేయాలి చిట్టిబాబు అని నేనే ఫీల్ అయ్యాను. ఎప్పుడు చంపుతాడు ఈ నా కొడుకు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. దట్ ఈస్ ద రెస్పాన్స్ టుడే ఆడియన్స్లో వచ్చింది, విచ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదండి, నేను చొక్కా తీసేసి ఇంత పొట్టేసుకుని అటు ఇటు తిరుగుతుంటే ఇటు హాటు సెక్సీ అంటారు ఏంటండి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. నా టైం అట్టా ఉంది, ఆ పొట్ట కూడా ఆయన పెట్టుకోవాల్సి వచ్చింది కావాలా? సరే అయితే ఆయన ప్రతిసారి ఆయన పొట్ట ఇలా పొట్ట కొంచెం ముందు పెట్టి ఆయనకి బజ్జలేదు, కావాలని బజ్జ మిల్లంతా లాక్కుని ఆయన చూడండి ఉగ పెట్టుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఫస్ట్ ఒకసారి చెప్పాను, తర్వాత అక్కడ నుంచి ఆయన పొట్ట కంటిన్యూ చేస్తారు అంతే, ఇంక చెప్పకలాది. సో ఆయన ఉన్న బజ్జ కూడా రియల్ కాదు. ఇక్కడ ఒక్క అంటే ప్రత్యేకంగా సుకుమార్కి థ్యాంక్స్ చెప్పి తీరాలండి, ఎందుకంటే నాకు ఆడియన్స్కి ఒక పెద్ద రిలీఫ్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. లెజెండ్ నుంచి ఇప్పటి వరకు ఒక పద్ధతిలో ఉంది, లెజెండ్ ఒక లీప్, ఒక సెకండ్ ఇన్నింగ్స్ నా కెరీర్లో అయితే ఇది ఇంకో లీప్. రంగస్థలం అనేది నాకు సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్. నేను ఫస్ట్ నుంచి అంటా ఉన్నా, బాబు నేను మాస్ కూడా చేయగలను, నేను ఊరగా కూడా కనపడగలను, ఎవరు గుర్తించలా, ఒక్క సుక్కు ఒకటే గుర్తించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. పీపుల్ కూడా అలాగే బోర్ కొడుతుంది ఇదే లుక్ మార్చడా అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ సినిమా రావడం అనేది ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ ప్రేక్షకులు అలా తీసుకున్నారు, థ్యాంక్స్ టు ద మీడియా విచ్ సపోర్టింగ్ ద ఫిల్మ్ సో వెల్. అండ్ ఐ వుడ్, నాకు ఒకటేనండి యాక్టింగ్, అప్పుడు సుక్కుతో యాక్టింగ్ చేసేటప్పుడు నాకు ప్రేక్షకులు ఎవరు గుర్తుండరు, సుక్కు కళ్ళు చూస్తూ ఉంటాను నేను. ఆ కళ్ళల్లో ఆ గ్లిటర్ వచ్చిందంటే నేను హ్యాపీ. ఆ రాపతి నేను చాలా బాధపడతాను, రాత్రి రాత్రి బాధపడతాను. సో తనలో ఉన్న ఇది ఏంటంటే నాకు లాంగ్వేజ్ ఆఫ్ వైజ్ అనేది బాగా అర్థమవుతుంది డైరెక్టర్ హ్యాపీగా ఉన్నాడు, ఎస్పెషలీ సుకుమార్. సో ఆ గ్లో వచ్చే వరకు నేను యాక్ట్ చేయాలి, నేను బాగా చేయాలని నా ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. సో ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ హిస్ ఫిల్మ్స్. ఒకటి రెండు క్లోజుల కోసం రాజమండ్రి రమ్మని అడిగారు చాలామంది. ఒక షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళటం కరెక్టా అంటే నేను చెప్పే సుక్కు ఒక్క క్లోజ్ పెట్టినా అది గొప్ప క్లోజే అవుతుంది, ఖచ్చితంగా ఏదో ఉంటుంది దాంట్లో. నేను ఊరిని వెళ్తున్నా, నా స్వార్థం కోసం వెళ్తున్నాను అని చెప్తున్నాను. అండ్ అదే చరణ్ గురించి మాట్లాడాలి, అందరి గురించి మాట్లాడాలి, తన గురించి మాట్లాడితే అందరి గురించి మాట్లాడలేదని ఫీల్ అవుతారు కాబట్టి ఐ థింక్ ఐ విల్ రిజైన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్.